గత వైసీపీ పాలనలో రాష్ట్రం అధోగతి పాలైందన్నారు మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి. ప్రకాశం జిల్లా పొదిలి మండలం సర్వసభ్య సమీక్ష సమావేశం తర్వాత ఆయన మాట్లాడారు. రాష్ట్రాన్ని తిరిగి బాగు చేయడానికి కూటమి ప్రభుత్వం అహర్నిశలు శ్రమిస్తుందన్నారు. ఈ 5 ఏళ్లు రాష్ట్రానికి పెట్టుబడుల వరద వస్తేనే రాష్ట్రం తిరిగి గాడిలో పడుతుందని అన్నారు. ఇప్పటికే ఈ 5 నెలల ఎన్డీఏ ప్రభుత్వంలో 150కి పైగా హామీలు నెరవేర్చామని చెప్పారు. పొదిలిలోనే చిన్న చెరువు కబ్జాదారులను ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టబోమన్నారు. పొదిలికి సాగర్ త్రాగునీటి నీరు అందించడానికి త్వరలో టెండర్లు ఆహ్వానిస్తామని, దీని ద్వారా పొదిలి పట్టణానికి తాగునీరు అందిస్తామని చెప్పారు. కష్టపడి పనిచేస్తున్నటువంటి ప్రతి ఉద్యోగస్తుడు కూడా 1వ తారీఖు నాటి నెల జీతం పడే విధంగా ప్లాన్ చేసి ఆర్థిక వనరులో ఇబ్బందులు ఉన్నా కూడా ఆ ఇబ్బందులను అధిగమించుకుంటూ 1వ తారీఖు నాటికి మన అధికారులకు మరొక పెన్షన్దారులకు వీళ్ళందరికీ కరెక్ట్ గా శాలరీలు జీతాలు పెన్షన్లు వచ్చే విధంగా చేస్తున్నటువంటి మన ముఖ్యమంత్రి గారిని మనం అందరం కూడా అభినందించే తప్పదు. అధికారుల పాత్ర అనేది చాలా కీలకం. గత ప్రభుత్వంలో ఏం జరిగిందో మీ అందరికీ తెలుసు.